కంటే భారీ కాంబినేషన్స్ తో రావాల్సిన చిత్రాలను కాలం ఆపేస్తుంది. మెగాస్టార్ చిరు మైటీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల సినిమా అంతా సిద్ధమై ఆగిపోవడానికి కాలమే కారణం అనిపిస్తుంది. చాలా మందికి తెలియని ఆసక్తికర విషయం ఇది. కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం శివ విడుదలై ఊహించని విజయం సాధించినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి వర్మ కాంబినేషన్ లో సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నించారు. యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు కలిసి పనిచేసే సినిమా బిజినెస్ పరంగా కూడా బాగా ప్లస్ అవుతుందని వాళ్ళ అంచనా. అందుకే ఈ కాంబినేషన్ కలపాలని ప్రయత్నించారు, కానీ ఎందువల్ల కుదరలేదు. అయితే కాంబినేషన్స్ కలపటంలో వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీ దత్ దిట్ట కనుక ఆయన సాధించారు. మెగాస్టార్ తో ఓ వెరైటీ చిత్రం చేయాలనే కోరిక వర్మలో ఉండడం, ఆ దర్శకునితో కలిసి పనిచేయాలనే ఆసక్తి చిరంజీవిలోనూ ఉండటం వల్ల అశ్వనీ దత్ పని సులువైంది. ఆ సమయంలోనే హిట్లర్ చిత్రంలో నటించడానికి నిర్మాత ఎడిటర్ మోహన్ కు డేట్స్ ఇచ్చారు చిరంజీవి. రామ్ గోపాల్ వర్మ చెప్పిన సబ్జెక్ట్ నచ్చడంతో అశ్వనీ దత్ కు కూడా డేట్స్ కేటాయించారు. అంటే నెలలో 15 రోజులు హిట్లర్ చిత్రానికి, మిగిలిన 15 రోజులు వర్మ చిత్రానికి పనిచేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అదే సమయంలో సంజయ్ దత్, ఊర్మిళ జంటగా హిందీలో దౌట్ చిత్రాన్ని తీస్తున్నారు వర్మ. ఆ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయింది కూడా. రెండో షెడ్యూల్ ప్రారంభించే సమయానికి సంజయ్ దత్ జైలుకు వెళ్లడంతో ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆయన ఎప్పుడు విడుదలవుతారో తెలియని పరిస్థితుల్లో చిరంజీవి చిత్రాన్ని అంగీకరించారు వర్మ. 1996 ఆగస్టు 11 కర్ణాటకలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. చిరంజీవి హీరోయిన్ ఊర్మిళపై ఓ పాట, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఇంతలో సంజయ్ దత్ కు బెయిల్ దొరికి జైలు నుంచి విడుదలయ్యారు. దౌట్ సినిమా వెంటనే పూర్తి చేసి ఆ తర్వాత చిరంజీవి చిత్ర షూటింగ్ ప్రారంభిద్దామని నిర్మాత అశ్విని దత్ కు చెప్పారు వర్మ. చిరంజీవికి ఈ విషయం చెప్పి ఆయన అనుమతితో వర్మకు ఓకే చెప్పారు అశ్విని దత్. అలా వర్మ కోసం నెల, 2 నెలలు, 3 నెలలు ఓపిక్గా వెయిట్ చేశారు చిరంజీవి. అయినా ఎంతకీ దౌట్ చిత్రం పూర్తి కాకపోవటం ఆయన సహనానికి పరీక్ష పెట్టిందనే చెప్పాలి. హిట్లర్ చిత్రం షూటింగ్ ఓ పక్క పూర్తి కావస్తున్నా కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేని పరిస్థితి అయింది. ఇలా ఇంకా ఎంతకాలమో తెలియని ఈ వెయిటింగ్ వల్ల మెగాస్టార్ చేయాల్సిన ఇతర చిత్రాల ప్లానింగ్స్ దెబ్బతిన్నాయి కూడా. కేవలం ఒక వ్యక్తి కోసం, ఒక సినిమా కోసం నెలల తరబడి వెయిట్ చేస్తూ ఇతర నిర్మాతలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని చిరంజీవికి అనిపించింది. వెంటనే ఆయన కొత్త సినిమాలకు పచ్చ జెండా ఊపేశారు. చిరంజీవి వర్మ కాంబినేషన్ లో ఓ అద్భుత చిత్రం వస్తుందనే ఆశతో ఉన్న మెగాభిమానులు మాత్రం ఈ సినిమా ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడంతో చాలా బాధపడ్డారు. మొత్తానికి వర్మతో తిక్కరేగిన చిరు ఈ సినిమా నుంచి చాలా తెలివిగా, మెత్తగా తప్పుకున్నాడు.